ఆ స్త్రీల్లో కనిపించే కామన్ క్యాన్సర్స్లో ఒకటి రొమ్ము క్యాన్సరు, రెండవది ఈ యూట్రైన్ సర్విక్స్ క్యాన్సరు, మూడవది ఒవేరియన్ క్యాన్సర్. ఈ మూడు అంటే వరుసలో తీసుకుంటే, అది కాకుండా మనకు వచ్చేది స్త్రీల్లో ఈ నోటి క్యాన్సరు, ఇవి కూడా వస్తూనే ఉంటాయి. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 10% మహిళలు ఇప్పుడు సిగరెట్ తాగుతా, అంటే పొగాకు వివిధ రకాల్లో వాడుతున్నారు. సిగరెట్స్ స్మోకింగ్ కానీ, జర్దా కానీ, పొడి కానీ. కొంతమంది టొబాకో పొడిని ఈ పళ్ళ కేసు కానీ గమ్స్ కేసు రుద్దుతారు. అదొక కొత్త టైప్ ఆఫ్ యూజింగ్ టొబాకో అనమాట. ఈ రకాల వల్ల నోటి క్యాన్సర్లు అవి కూడా వస్తాయి. ఈ కామన్గా ఇప్పుడు స్త్రీల్లో వచ్చేది మన దేశంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 1 in 8 ఉమెన్, 8 to 9 అంటున్నారు. అది ఎంతవరకు అనేది డేటా తెలియదు, కానీ ఉన్న దాంట్లో రిమార్కబుల్ ఇంక్రీజ్ అనేది రొమ్ము క్యాన్సర్లోనే వస్తుంది. ఈ రొమ్ము క్యాన్సర్లో ఒక్కటి చెప్పుకోదగ్గ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు 30 సంవత్సరాల కిందట 75% ఆఫ్ రొమ్ము క్యాన్సర్లు స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది రొమ్ము క్యాన్సర్లు స్టేజ్ 2, స్టేజ్ 4లో వస్తున్నాయి. కాబట్టి మొదటి రెండు దేశాల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్లు పెరిగినాయి. అంటే ఇది డాక్టర్ల గొప్పతనం కాదు, ఇది పబ్లిక్ అవేర్నెస్, అంటే ప్రజల్లో అవగాహన వచ్చింది. అంటే కొంతవరకు, అందరిలో కాదు, కొంతవరకు ఏ రొమ్ములో గడ్డ వచ్చినా, ఏ కొంచెం తేడా వచ్చినా వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి వెళ్ళి చూపెట్టుకోవాలనే అవగాహన రావటం వలన రొమ్ము క్యాన్సర్ అనేది అట్లీస్ట్ మొదటి రెండు దశల్లో కనుక్కోవటం అనేది జరుగుతుంది. ఈ రొమ్ము క్యాన్సర్ అన్న దానికి ఏంటంటే సర్వైవల్ ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ సర్వైవల్ అనే దానికి రెండుగా తీసుకుంటాం. ఒకటి దశల వారీగా, స్టేజ్ వైజ్, 1వ స్టేజీ, 2వ స్టేజీ, 3, 4. రెండవది టైప్ వైజ్, అంటే ఏ రకమైన రొమ్ము క్యాన్సరు. ఈ రెండు చూడండి, అసలు వైద్యం చేయకూడదు. ఈ రెండోది ఏంటంటే లూమినల్ ఏ, లూమినల్ బి, HER2 పాజిటివ్, TNNEG అంటారు. సో ఈ నాలుగు రకాలుగా రొమ్ము క్యాన్సర్లు ఉంటాయి. వీటన్నిటినీ కలిపి రొమ్ము క్యాన్సర్ అనే పేరు ఉంటుంది. ఒకదానికి ఇంకోదానికి వైద్యంలో సంబంధం ఉండదు. ఈ లూమినల్ ఏ అన్నదానికి హార్మోన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఇది ఎక్కువగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి రొమ్ము క్యాన్సర్లో లూమినల్ ఏ టైప్కి. అదే TNNEG అనేది అగ్రెసివ్ టైప్ ఆఫ్ రొమ్ము క్యాన్సరు, వీటిలో క్యూర్ రేట్ చాలా తక్కువ ఉంటాయి. దీంతో కంపేర్ చేసుకుంటే లూమినల్ బి HER2 పాజిటివ్ అనేది వయా మీడియాగా వస్తాయి. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మనకి ఓవరాల్ సర్వైవల్ అరౌండ్ 50-60% ఆఫ్ దమ్ విల్ క్రాస్ 5 ఇయర్స్. అంటే 100 మంది తీసుకుంటే 60% మినిమం, 60 నుంచి 60% ఎక్కువ మంది క్రాస్ అవుతారు. అదే మనకి డెవలప్డ్ కంట్రీస్లో తీసుకుంటే మనకంటే 10% ఎక్కువ ఉంటారు, 10 నుంచి 15% ఎక్కువ ఉంటారు. మనకి ఎక్కువ 3-4 స్టేజీలు రావటం వలన ఇది ఇట్లా ఉంటుంది. వేరే పాశ్చాత్య దేశాల్లో ఇది 15 నుంచి 20% 3-4 స్టేజీల్లో వస్తాయి. కాబట్టి వాళ్ళకి మనకంటే కొంచెం సర్వైవల్ ఎక్కువగా ఉంటుంది. రెండవది గర్భకోశ క్యాన్సరు. గర్భకోశ సర్వైకల్ క్యాన్సర్లో కూడా ఈ స్టేజ్, ఉదాహరణకి 1వ స్టేజ్లో తీసుకుంటే 1వ స్టేజ్లో 3-4 రకాలు, 1A, 1B, 1Bలో కూడా 1B1, 1B2, 1B3, ఈ 3 రకాలు ఉంటాయి. స్టేజ్ వైజ్ ఉంటుంది ఈ సర్వైకల్ క్యాన్సర్. ఈ మొదటి స్టేజ్లో కనుక తీసుకుంటే స్టేజ్ 1A అయితే ఆల్మోస్ట్ 96-97% పర్మనెంట్గా క్యూర్ అవుద్ది. 1B1లో కూడా అంతే ఉంటుంది. అది 2 1B3 దగ్గరికి వెళ్ళేటప్పుడు 70-70% పడిపోద్ది. 2B కి వెళ్తే 60% పడిపోద్ది. స్టేజ్ 3కి వెళ్తే 50-45% ఉంటుంది. స్టేజ్ 4కి వెళ్తే ఆల్మోస్ట్ ఇది 20%, 15-20% 5 సంవత్సరాలు బతికాలంటుంది. కాబట్టి ఇది స్టేజ్ని బట్టి, ఈ జబ్బు ఉన్న టైప్ను బట్టి కూడా ఓవరాల్ ప్రోగ్నోసిస్ వేరీగా ఉంటుంది. ఇది కాకుండా మనకు ఒవేరియన్ క్యాన్సర్ చూసి తీసుకుంటే దీంట్లో కూడా అదే, మనకి స్టేజ్ని బట్టి, ఒవేరియన్ క్యాన్సర్ టైప్ను బట్టి కూడా సర్వైవల్ ఆధారపడి ఉంటుందండి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.